చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు ముగ్గురు నాయకత్వంలో ఏర్పాటైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడేటువంటి పోలీసు విధి నిర్వహణలకి కొత్త పోకడలో నడిపిస్తున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. గతంలో మున్నెన్నడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ రోజు కూడా చూడనటువంటి పోలీసు విధి నిర్వహణలో కొత్త పోకడల్ని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళ ముగ్గురు కలిసి నడిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. పాత రోజుల్లో బీహార్ రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ ఇటువంటి ప్రభుత్వ ప్రేరేపిత హింసను మనం చూస్తున్న పరిస్థితులను మనకి గతంలో జరిగిన పరిస్థితులు చూసాం. గతంలో ఏదైతే హింస మరీ ప్రత్యేకించి రాజకీయ హింస పట్టపగ్గాలు లేని పరిస్థితుల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే జరిగినాయో ఇవాళ ఆ రాష్ట్రాలు కూడా చాలా బాగుపడినాయి. ఆ పాత సంఘటనల్ని, నేర సంఘటన, రాజకీయ నేర సంఘటనలన్నీ కూడా మళ్ళీ మనకి కళ్ళకు కట్టినట్టుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురి కూటమి ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్న పరిస్థితులు చూస్తుంటే రోజు రోజుకి హింసని రెట్టింపు చేస్తూ, అరే ఇవాళ అంటే నిన్నే నయం కదరా బాబు, కాళ్ళు చేతులు నరికి వదిలేశారు, నిన్నే నయం కదరా బాబు, ఇల్లు తగలబెట్టి వదిలేశారు, నిన్నే నయం కదా, మొన్న నయం కదా, బుల్డోజర్లతో జేసీబీలతో ఇల్లు పడేశారు, అట్లా రోజు రోజుకి హింస పెంచే పరిస్థితి, అంటే హింసలో కూడా ఆ స్కేల్ పెంచే పరిస్థితిలో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం తీసుకెళ్తున్న పరిస్థితిని చూస్తుంటే ప్రభుత్వ ప్రేరేపిత దాడులు కానీ, ప్రభుత్వ ప్రేరేపిత ఆస్తుల ధ్వంసం కానీ, హత్యలు కానీ ప్రేట్రేకిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ రెడ్ బుక్ నియంత్రణలో పోలీసులు కూడా కూటమి రౌడీలతో అఘోరం పొందటం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ ముగ్గురు పార్టీ కార్యకర్తల యొక్క లేదా నాయకుల యొక్క వారి చేత పోలీసు వ్యవస్థ, పోలీసు యూనిఫామ్, కాకి యూనిఫామ్ అంతా కూడా అగౌరవం పొందటం, వైసీపీ సానుభూతి పరులు లేదా వైసీపీ కార్యకర్తలు లేదా వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వాళ్ళ మీద జరిగేటువంటి కూటమి ప్రభుత్వ ప్రేరేపిత హింసకి సాక్షులుగా నిలబడటం, పోలీసులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మనుషుల పట్ల, జగన్ జెండా మోసేటువంటి మనుషుల మీద దాడులు కానీ, హింస కానీ, లేదా వాళ్ళ ఆస్తుల ధ్వంసం కానీ, లేదా హత్యలు కానీ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు సాక్షులుగా మిగలటం, కొన్ని సాక్షులుగా అంటే కొన్ని నిజంగా ఎఫ్ఐఆర్లో సాక్షులుగా వస్తున్నారంటే అసలు మేము లేమని చెప్పని ఎఫ్ఐఆర్లు రాస్తున్నారు. పోలీసు సమక్షంలో అక్కడ హింస జరుగుతున్నా కూడా ఎఫ్ఐఆర్లు ఎక్కడా కూడా పోలీసు మా ముందే జరిగింది, మేము చూశాము, సుమ్ముట ఒక రాయాలి కదా, కానీ దురదృష్టం, రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ ప్రేరేపిత లాండ్ ఆర్డర్ ఇది. పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళు సాక్ష్యం చెప్పరు, వాళ్ళ ముందే మర్డర్ జరుగుతూ ఉంటాయి, వాళ్ళు ఎక్కడా కూడా స్టేట్మెంట్లో కానీ ఎఫ్ఐఆర్లో కానీ పలానా ఆయన పోలీసు ఆయన ఉన్నాడు, పలానా ఎస్ఐ ఉన్నాడు, పలానా సిఐ ఉన్నాడు, పలానా ఏసీపీ ఉన్నాడు, లేదా పలానా కాన్స్టేబుల్ ఉన్నాడు, హెడ్ కానిస్టేబుల్ ఉన్నారని కూడా ఎక్కడ ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేయరు. కానీ వాళ్ళు దగ్గరుండి అచేతనులై అలా చూస్తూ అవసరమైతే వాళ్ళతో తిట్లు తింటూ, వాళ్ళతో తన్నులు తింటూ, అరే నేను విఆర్కి వెళ్తావా, విఆర్కి పంపిస్తావురా నిన్ను, సిఐని ఎస్ఐని డిఎస్పీని కూడా ఎరా ఒరే నిన్ను విఆర్కి పంపిస్తావురా అని తిడుతున్నా మాట్లాడరు, కాలర్ పట్టుకున్నా మాట్లాడరు.
చంపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మర్డర్ చేస్తున్న పోలీసు నుండి కూడా కనీసం సాక్ష్యానికి కూడా వచ్చే పరిస్థితి అది. ఆపట్లేదు, చంపుతుంటే, నరుకుతుంటే ఆపట్ల, పొడుస్తుంటే ఆపట్ల, కానీ సాక్ష్యంగా కూడా రావాలి కదా, వాళ్ళ డ్యూటీ అదే కదా. సుమోటోగా నా ముందే జరిగింది, నేనే సాక్ష్యం అని చెప్పి రావాలి కదా, అది కదా కాకి యూనిఫామ్ చేయాల్సింది. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం వారెవరు అలవాటుగా మారిపోయిన పరిస్థితులు ఇవాళ పోలీసులు యొక్క విధి నిర్వహణ చూస్తుంటే.